నమస్కారం కేటీఆర్ గారు ఉద్యోగాల భర్తీకి సంబంధించి మీరు లెక్కల వీడియోలు చేస్తూ చేసిన సవాలుపై బైరంగ చర్చకు మేము సిద్ధమండి ఎక్కడ ఎప్పుడు చర్చ పెడతారో చర్చకరండి మీరు ఇచ్చిన లెక్కల్లో అనేక తప్పుడు లెక్కలు దొంగ లెక్కలు ఉన్నాయి 132,899 ఉద్యోగాలు భర్తీ చేశామని ఒక నోటి విడుదల చేశారు దీంట్లో ఈ లెక్కల్లో 22,637 ఉద్యోగాలు విద్యుత్ శాఖలోని ఆర్టీజన్ ఉద్యోగులకు సంబంధించి కూడా భర్తీ చేసినట్టు చూపించారు ఇది భర్తీ అనండి ఇది రెగ్యులరైజేషన్ పోని అది కూడా పూర్తి స్థాయి రెగ్యులేషన్ కాదు బోటకపు రెగ్యులరైజేషన్ రెగ్యులరేషన్ కాలే వాళ్ళు ఇంకా అట్లా తప్పుడు పద్ధతుల్లో రెగ్యులరేషన్ చేసి రెగ్యులరేషన్ కాని ఉద్యోగాలను కూడా లెక్కల్లో దించుకుంటా భర్తీ చేసినామని అసలు వాళ్ళు అంత ముందు కూడా ఉన్నారు ఆ ఉద్యోగులు మీరు కొత్తగా వచ్చే మీయనే వాళ్ళకు ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తా ఉన్నారు వాళ్ళని ఏదో రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేసి ఓట్లేయించుకొని ఇప్పుడు ఆర్టిజన్ల పేరుతో అట్లా కొనసాగుతా ఉన్నారు రెగ్యులరైజేషన్ అంటే తెలుసా పోని రెగ్యులరేషన్ అయ్యిందా రెగ్యులరేషన్ అయ్యి ఉంటే విద్యుత్ శాఖలోనే ఆర్టీజన్ ఉద్యోగులు రెండు రకాల సర్వీసులు ఉంటాయి వాళ్ళ విద్యుత్ శాఖలోని ఆర్టీజన్ ఉద్యోగులకు ఏపీఎస్సీబిస్ సర్వీస్ రూల్స్ వర్తించాలి రెగ్యులరైజ్ అయ్యి ఉంటే ప్రత్యేకమైన స్టాండర్డ్ సర్వీస్ రూల్స్ ఎందుకు ఉంటాయి ఆర్టీసీలో 4,768 ఉద్యోగాలు ఇదొక తప్పు ఇది వీళ్ళు ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రం నుంచి పనిచేస్తూ ఉన్నారు ఉద్యోగాలు ఇచ్చినాం ఇచ్చినామంటే ఇక సింగరేణిలో మీరు చెప్తున్న లెక్క తప్పండి 12,500 ఉద్యోగాలు మీరు ఇయ్యలే డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిందే 5,800 అవి తప్ప ఒక్క ఉద్యోగం అదనంగా ఇయ్యలే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తే 2014లో 58,000 పైగా ఉద్యోగులు ఎట్లుంటారు ఇవాళ 48,000 మందే సింగరేణిలో ఉద్యోగాలు ఎట్లుంటాయండి సింగరేణిలో మీరు ఇవ్వలేదు డిపెండెంట్ అంటే తండ్రులు దిగిపోయి పిల్లలకి ఇచ్చారు బీఆర్ఎస్ తీసుకొని